Right. So now input the K3 M2 L5. Now output M KKK MM LM 5 times now basically. So inko input chaptano. Some H5 atharata K1 atharata B3 and anukondi. Or else inko ink extra and add this coach. M2 and channel. So now H5 times rally. 1, 2, 3, 4, 5. K1 kaabati K1 se raavali. 1, B3. 1, 2, 3. M2 kaabati M twice. So now input ila isthe naaku ila raavali. This is called a string expansion. Normally, e program per string expansion. String expansion. Expansion. So nothing but ila isthe string ni then expand chestha. Okay, string expansion link condition pedutunnanu if expanded first ask string expansion matching string expansion okay rastunnanu if expanded string is string's length is less than compressed string, return compressed return and just output or print output and the return compressed expanded string is less than compressed string compressed in the end the condition first one ఇలా ఇస్తాడు కంప్రెస్ చేస్తుంది దాన్ని ఎక్స్‌పాండ్ చేయాలి ఒకవేళ ఎక్స్‌పాండ్ చేసిన తర్వాత కూడా దీనికన్నా తక్కువ సైజే ఉంటే ఎక్స్‌పాండ్ చేసిన తర్వాత కూడా దీనికన్నా తక్కువ సైజే ఉంటే అది అసలు ఆ కేస్ మనకు కుదురుతదా ఎక్స్‌పాండ్ చేసిన తర్వాత కూడా దానికన్నా తక్కువ సైజ్ వస్తుందా H0 అని పెట్టుకుంటే మనం HL ని తీసుకో రైట్ So I just again and then so we can do it. So I'll give you string expansion dot py. So string expansion. So this string ni string this crawl. Control C. Control V. Right. Yeah. So మనకి की input string ఇది మనకి output string ఇది కావాలి సో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం రైట్ సో ఫస్ట్ స్టెప్ అయితే ఇన్పుట్ తీసుకుందాం ఇన్పుట్ స్ట్రింగ్ అంటున్నాను ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటండి ఇదే కదా కంట్రోల్ సి కంట్రోల్ వి సో ఇది నాకు ఇన్పుట్ స్ట్రింగ్ ఈ స్ట్రింగ్ ని నేను ఎక్స్పాండ్ చేయాలి ఎలా ఎక్స్పాండ్ చేయాలి నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి హౌ కెన్ ఐ ఎక్స్పాండ్ ఎలా ఎక్స్పాండ్ చేస్తాను నేను దీన్ని ట్రావర్స్ చేయాలి ఫస్ట్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళాలి లాస్ట్ వరకు వెళ్ళి నాకు ఈ స్ట్రింగ్ ఎక్స్పాన్షన్ లో ఇట్ ఈస్ ఆల్వేస్ ఏంటంటే ఫస్ట్ మనకి ఫస్ట్ ఆల్ఫాబెట్ వస్తుంది ఆ తర్వాత నంబర్ వస్తుంది అండ్ నంబర్ విల్ బి ఫ్రమ్ 0 to 9 10 12 15 అలా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఇట్ విల్ బి సింగిల్ డిజిట్ నంబర్ సో ప్రస్తుతానికి ఆల్ఫాబెట్ నంబర్ ఈస్ నంబర్ ఫాలోస్ ఆల్ఫాబెట్స్ నంబర్ ఈస్ ఫాలోడ్ బై ఆల్ఫాబెట్ అండ్ నంబర్ ఏంటంటే ఓన్లీ సింగిల్ డిజిటే ఉంటుంది ఇక్కడ సో మనకి ఏం తెలుసు ఫస్ట్ ఆల్ఫాబెట్ రావాలి తర్వాత న్యూమరిక్ రావాలి ఆల్ఫాబెట్ రావాలి న్యూమరిక్ రావాలి సో నేను ఏం చేస్తాను ఈ స్ట్రింగ్ మొత్తాన్ని లూప్ చేస్తాను నాకు ఎక్కడైతే నంబర్ వచ్చిందో ఆ నంబర్ నేను తీసుకుంటా నాకు ఎక్కడైతే నంబర్ వచ్చిందో ఆ నంబర్ తీసుకొని ఆ నంబర్ ముందున్న క్యారెక్టర్ కూడా తీసుకుంటా ఆ నంబర్ తీసుకుంటాను ఆ నంబర్ ముందున్న క్యారెక్టర్ కూడా తీసుకుంటాను తీసుకొని ఏం చేస్తాను ఆ నంబర్ ఏంటో నంబర్ ముందున్న క్యారెక్టర్ ని మల్టిప్లై చేస్తాను నాకు 3 times వచ్చేస్తుంది సో ఫైనల్ స్ట్రింగ్ అని చెప్పేసి ఇంకో స్ట్రింగ్ తీసుకుంటాను ఇనిషియల్గా ఫైనల్ స్ట్రింగ్ ఎంటీ పెడుతున్నా సో ఫైనల్ గా మనం ఈ ఫైనల్ స్ట్రింగ్ లో ఏముండాలి ఇలా ఉండాలి సో ఇనిషియల్ గా ఇది ఎంటీ ఉంటది సరే సో ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్పాను లూప్ చేయాలనే కదా ఫర్ ఐఇన్
ఇన్పుట్ స్ట్రింగ్ ఫర్ ఐ ఇన్పుట్ స్ట్రింగ్ అన్నాను. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఈచ్ టైం నాకు ఒక్కొక్క స్ట్రింగ్ వస్తుంది. బట్ నాకు ఇలా కాదు, నాకు నాకు ఏం కావాలంటే నాకు దానికి నాకు ఏమైతుంది, ఇప్పుడు నాకు నాకు ఈచ్ టైం ఏమొస్తుంది, ఫస్ట్ కే వస్తుంది, ఆ తర్వాత 3 వస్తుంది, ఆ తర్వాత ఎం వస్తుంది, ఆ తర్వాత 2 వస్తుంది, ఎల్ వస్తుంది, 5 వస్తుంది. బట్ నాకు 3 వచ్చింది. ఆ 3 వచ్చినప్పుడు దాని ముందు క్యారెక్టర్ కావాలి అంటే ఎలా? సో దానికన్నా ముందు ఇండెక్స్ కావాలి. బట్ నేను ఇక్కడ ఇండెక్స్ పెట్టి నేను లూప్ చేయట్లా, నేను క్యారెక్టర్స్ పెట్టి లూప్ చేస్తున్నాను. సో మనం ఇండెక్స్ పెట్టి లూప్ చేద్దాం. ఒక ఇండెక్స్ పెట్టి లూప్ చేయాలంటే ఏం చేయాలి నేను ఇప్పుడు? ఇది 0, 1, 2, 3, 4, 5, నాకు మొత్తం 6 ఉన్నాయి. 6 ఉన్నాయి అంటే వాటి ఇండెక్స్ ఏమంటాయి? 0, 1, 2, 3, 4, 5 కావాలి. 0, 1, 2, 3, 4, 5 ఉంటాయి. సో నాకు ఏం కావాలి, నాకు ఇండెక్స్ పెట్టి లూప్ అవ్వాలంటే నేను ఒక నేను ఏం చేయాలి ఇప్పుడు, దాని యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేసి ఆ రేంజ్ లో పడేస్తే నాకు ఆ రేంజ్ ఆఫ్ లెంత్ వస్తుంది. రేంజ్ ఆఫ్ లెంత్ అంటే ఎంత? లెంత్ అంటే ఎంత? దీని లెంత్ 6 కదా, లెంత్ అంటే 6, రేంజ్ ఆఫ్ 6 అంటే 0 to 5 ఇస్తుంది. సో ఆ 0 to 5 లో లూప్ చేసామంటే మనకి ఒక్కొక్క ఒక్కొక్క తీసుకుందాం, అలా తీసుకుందాం. సో ఫస్ట్ నేనైతే ఏం చేయాలి ఇక్కడ, రేంజ్ ఆఫ్ నాకు ఎంత లెంత్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్. సో నాకు ఇప్పుడు ఈ లూప్ ఎలా ఏ ఎలిమెంట్స్ మీద లూప్ అవుతుంది? 0, 1, 2, 3, 4, 5, ఎందుకంటే ఇన్పుట్ స్ట్రింగ్ యొక్క లెంత్ 6 కాబట్టి. సో ఈచ్ టైం నాకు ఐలోకి ఏమొస్తుంది? 1, 0, 1, 2, 3, 4, 5 వస్తుంది ఐలోకి. బట్ నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు, నేను ఎలా చెక్ చేయాలి ఇప్పుడు? నాకు ఇండెక్స్ అయితే వచ్చింది, బట్ నాకు ఈ ఇన్పుట్ స్ట్రింగ్ లో ఆ ఇండెక్స్ లో నంబర్ కావాలంటే ఏం చేయాలి? ఈవెన్ ఆర్ తీసుకోవచ్చు కదా, ఈవెన్ ఆర్ తీసుకోవచ్చు. నాకు అసలు నాకు ఇండెక్స్ వస్తే నాకు ఆ స్ట్రింగ్ లో ఉన్న ఆ ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ ఉంది, నాకు ఎలా కావాలి కావాలంటే ఏం చేయాలి? మీకు ఇండెక్స్ ఉంది, నాకు ఆ స్ట్రింగ్ లో ఆ ఇండెక్స్ లో ఏముందో కావాలి, ఎలా చేస్తారు? ఇండెక్స్ లో ఏముందో కావాలి. సో ఫర్ సే ఇక్కడ 0 ఇండెక్స్ లో ఏ లెటర్ ఉందో కావాలి మీకు. అంతే, అప్పుడు ఏం చేయాలి? ఇన్పుట్ స్ట్రింగ్ ఆఫ్ 0 అంటే 0 ఇండెక్స్ వస్తుంది అంతే కదా. ఇప్పుడు నేను ఐ పెట్టాను అనుకోండి, నాకు ఈచ్ టైం 0 వచ్చినప్పుడు ఇన్పుట్ స్ట్రింగ్ ఆఫ్ 0 లో ఏముందో ఇస్తుంది. ఐలోకి నెక్స్ట్ 1 వచ్చినప్పుడు ఇన్పుట్ స్ట్రింగ్ ఆఫ్ 1 లో ఏముంటే వస్తుంది. ఐలోకి 2 వచ్చినప్పుడు ఇన్పుట్ స్ట్రింగ్ ఆఫ్ 2 లో ఏముంటే అది వస్తుంది అంతే కదా. సో ఇన్పుట్ స్ట్రింగ్ ఆఫ్ ఐ అని పెట్టాను. ఇప్పుడు నాకు ఏమైంది, బట్ నాకు అన్ని వద్దు, నాకు ఐ అనేది ఇది 0 ఇది 1 ఆడ్ అయితేనే నాకు ఆ నంబర్ కావాలి. ఇప్పుడు నాకు కే 0, 3, 1 ఎం. సో నాకు న్యూమరిక్స్ ఎందులో ఉన్నాయి? న్యూమరిక్స్ నాకు ఆడ్ పొజిషన్స్ లో ఉన్నాయి. సో నాకు ఫస్ట్ న్యూమరిక్స్ కావాలి. సో ఇఫ్ ఐ మోడ్యులో 2 ఈక్వల్ టు 1 అయితే, ఇప్పుడు ఆ ఇండెక్స్ లో ఉన్న తీసుకో. ఇప్పుడు ఇండెక్స్ లో మనకి ఏముంది? 3 ఉంది. ఇప్పుడు నాకు ఇన్పుట్ ఆఫ్ ఐ అంటే నాకు ఇనిషియల్ గా ఏమొస్తుంది? 0 వస్తుంది. 0 ఇస్ ఆబ్వియస్లీ నాట్ ఆడ్, సో లోపలికి వెళ్దు. నెక్స్ట్ నాకు 1 వస్తుంది. యా, నా 1 ఈస్ ఆడ్, ఇప్పుడు లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఏమంటది? ఇన్పుట్ స్ట్రింగ్ ఆఫ్ 1 అంటది. ఇన్పుట్ స్ట్రింగ్ ఆఫ్ 1 అంటే 3 ఉంది. బట్ నాకు ఈ 3 ఎలా వచ్చింది? ఈ 3 అనేది నాకు స్ట్రింగ్ టైప్, నాట్ న్యూమరిక్ టైప్. దాన్ని న్యూమరిక్ టైప్ లో మార్చాలంటే ఏం చేయాలి? ఇంట్ ఆఫ్ అని పెట్టాలి. ఇప్పుడు నాకు ఇంట్ ఆఫ్ అని పెడితే నాకు ఏమైంది? నాకు ఇప్పుడు నంబర్ 3 వచ్చింది. సరే, నంబర్ 3 వచ్చింది, నాకు హ్యాపీ, బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఈ నంబర్ 3 ముందున్న ఆల్ఫాబెట్ కావాలి. ఈ నంబర్ 3 ముందున్న క్యారెక్టర్ కావాలి. ఎలా వస్తుంది? ఆ నంబర్ 3 ఒక ఇండెక్స్ -1 కదా. ఇప్పుడు ఈ నంబర్ 3 ఒక ఇండెక్స్ ఎంత? ఐ. ఓకే, దాని ముందు అంటే -1. అంతే, మళ్ళీ సింపుల్ ఇన్పుట్ స్ట్రింగ్ i-1. ఇన్పుట్ స్ట్రింగ్ i-1 అంటే దాని ముందరికి వస్తుంది, వచ్చింది. ఇప్పుడు నాకు కే వచ్చింది. కేని ఏం మార్చక్కర్లా, నంబర్స్ కింద మార్చక్కర్ల, ఏం చేయక్కర్ల, కే ఇస్ కే, స్ట్రింగ్. ఇప్పుడు ఏం చేస్తాను నేను? కే ఇంటూ 3 చేయాలి. సో రెండింటి ఇంటూ చేయాలి. ఇప్పుడు నాకు ఏమవుతుంది? కే ఇంటూ 3 అంటే స్ట్రింగ్ ఇంటూ ఇంటిజర్ చేస్తే నాకు ఏమవుతుంది?
ఇప్పుడు పైథాన్ ఇంటూ టూ అంటే నాకు ఏమవుతుంది, పైథాన్ టూ టైమ్స్ ప్రింట్ అవుతుంది, హర్ష ఇంటూ ఫైవ్ అంటే హర్ష ఫైవ్ టైమ్స్ ప్రింట్ అవుతాడు. అలాగే ఇప్పుడు కే ఇంటూ త్రీ అంటే కే త్రీ టైమ్స్ ప్రింట్ అవుతుంది, కే త్రీ టైమ్స్ రిపీట్ అయితే ప్రింట్ అవ్వదు, మనకి ఏం ప్రింట్ చేయట్లేదు కాబట్టి జస్ట్ కే త్రీ టైమ్స్ వస్తుంది. ఈ కే త్రీ టైమ్స్ వచ్చిందని ఏం చేయాలి నేను, ఫైనల్ స్ట్రింగ్ లోకి యాడ్ చేయాలి అంతే కదా, ఫైనల్ స్ట్రింగ్ లోకి యాడ్ చేయాలి. సో ఫైనల్ స్ట్రింగ్ ఫైనల్ స్ట్రింగ్ ఇస్ ఈక్వల్ టు ఫైనల్ స్ట్రింగ్ ప్లస్ అంటే ఆల్రెడీ ఫైనల్ స్ట్రింగ్ కి ఫైనల్ స్ట్రింగ్ ఈ వాల్యూ యాడ్ చేస్తున్నాను. సో ఇనిషియల్ గా ఫైనల్ స్ట్రింగ్ ఏమీ లేదు, ఆ ఏమీ లేని దానికి వాల్యూ యాడ్ చేసి మళ్ళీ ఫైనల్ స్ట్రింగ్ లో పెడతాను. ఓకే, సో నాకు ఇప్పుడు నాకు వన్ వస్తే నాకు ఏమవుతుంది, జీరో వస్తే ఆబ్వియస్ గా లోపలికి వెళ్దు, వన్ వస్తే లోపలికి వెళ్తుంది ఇండెక్స్, ఇండెక్స్ వన్ వస్తే లోపలికి వెళ్ళి నాకు ఫైనల్ స్ట్రింగ్ లోకి కే 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 వస్తుంది. ఓకే, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ సార్ నాకు ఏమొస్తుంది, జీరో అయిపోయింది, వన్ అయిపోయింది, టూ వస్తుంది. టూ అంటే ఏంటి, ఇట్స్ నాట్ ఏ ఆడ్, లోపలికి వెళ్దు. ఇప్పుడు త్రీ వస్తుంది, త్రీ వస్తే ఆడ్, త్రీ పొజిషన్ ఏముంది, టూ ఉంది. ఓకే, మనం ఎలా అయినా చేయొచ్చు చెప్తాను మీకు. ఇప్పుడు నాకు ఏమైంది, టూ వచ్చింది. ఇప్పుడు టూ నేను చేస్తున్నాను మళ్ళీ సేమ్ అంతే, ఆ టూ ఇంటూ ఆ టూ ఇంటీజర్ కింద మారుస్తున్నాను, అది నాకు టూ టూ నంబర్ కింద మారిపోద్ది. ఆ టూ ముందర ఉన్నది ఏంటి, ఆ ఎమ్, ఆ ఎం తీసుకుంటున్నాను, ఎం ఇంటూ టూ చేసి నాకు టూ టైమ్స్ ఎం వస్తుంది. ఈ టూ టైమ్స్ ఎం దీనికి యాడ్ చేస్తాను, ఫైనల్ స్ట్రింగ్ యాడ్ చేస్తాను. సో ఆల్రెడీ ఫైనల్ స్ట్రింగ్ నాకు ఏముంది, కే 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 ఉంది, ఆ కే 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 కి ఎంఎం యాడ్ అవుతుంది. సో నాకు ఇప్పుడు కేకేకే ఎంఎం వచ్చింది, మళ్ళీ పైకి వెళ్తుంది, ఈసారి ఫోర్ వస్తుంది, ఫోర్ ఈస్ నాట్ ఆడ్, మళ్ళీ పైకి వెళ్తుంది, ఫైవ్ వస్తుంది, ఫైవ్ ఫైవ్ ఇండెక్స్ వస్తుంది. ఇప్పుడు ఫిఫ్త్ ఇండెక్స్ లో ఏముంది, ఫైవ్ ఏ ఉంది. సో ఫిఫ్త్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ ఫైవ్, ఇండెక్స్ ఫైవ్ అంటే ఇట్స్ ఎన్ ఆడ్ ఇండెక్స్, లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి నాకు ఏమైంది, మళ్ళీ సిమిలర్ గా అంతే, ఆ ఇండెక్స్ లో ఉన్న దాన్ని నంబర్ కింద మారుస్తుంది, నంబర్ కింద మారిస్తే ఫైవ్ వచ్చింది, దాని ముందర ఉన్నది ఎల్, ఎల్ ఇంటూ ఫైవ్ చేస్తే ఎల్ ఫైవ్ టైమ్స్ వస్తుంది. ఆ ఎల్ ఫైవ్ టైమ్స్ ని నేను ఫైనల్ స్ట్రింగ్ యాడ్ చేస్తాను. ఫైనల్ స్ట్రింగ్ లో ఆల్రెడీ నాకు ఏముంది, త్రీ కేస్ అండ్ టూ ఎమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ త్రీ కేస్ అండ్ టూ ఎమ్స్ కి ఈ ఫైవ్ ఎల్స్ యాడ్ అవుతాయి. సో నాకు అయిపోయింది సింపుల్, సింపుల్ కూడా ఏం లేదు, మొత్తం లూప్ అంతా అయిపోయింది, పని అంతా జరిగిపోయింది, సింపుల్ బయటకు వచ్చేసి ప్రింట్ ఫైనల్ స్ట్రింగ్. ఫైనల్ స్ట్రింగ్ ఒకటి అయిపోయింది. చేసింది కేకేకే ఎంఎం ఫైవ్ ఎల్స్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ ఫైవ్ తర్వాత ఏం చేస్తాను, ఎల్ ఫైవ్ తర్వాత జే టూ పెడుతున్నా, జే టూ ఆల్రెడీ ఉంది, టూ ఆల్రెడీ నంబర్ ఉంది కదా, జే ఫోర్ పెడుతున్నా. సో నాకు జే ఫోర్ టైమ్స్ రావాలి, రన్ చేయండి. ఓకే, ఏదో ఇష్యూ వచ్చింది, మనం ఇక్కడ మార్చాం, ఇక్కడ మార్చాల్సింది జే ఫోర్. ఇట్ జస్ట్ కామెంట్ స్ట్రింగ్, జే ఫోర్ టైమ్స్ వచ్చింది, సింపుల్. ఇప్పుడు ఈ కే త్రీ ఎం టూ మధ్యలో నేను హెచ్ వన్ పెడతా, హెచ్ వన్ పెడితే నాకు ఏం రావాలి, కే కే త్రీ ఎం వన్ మధ్యలో హెచ్ వన్ రావాలి, వన్స్ రావాలి, అంత ఒకసారి రావాలి. వన్ చేస్తా రాధ హర్ష ఇన్పుట్ చేసిన తర్వాత మళ్ళీ చేస్తాను. హెచ్ ఒకసారి వచ్చింది కదా, వచ్చింది. సో దిస్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్ ఎక్స్పాన్షన్, కంప్రెస్ చేసిన స్ట్రింగ్ ని మనం ఎక్స్పాండ్ చేసాం. యా లాస్ట్ లో ఇంకో చెక్ చేయాలి, మనం ఇంకో చెక్ చేయాలి లాస్ట్ లో ఏమవుతుంది. అంత స్ట్రింగ్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇఫ్ ఎక్స్పాండెడ్ స్ట్రింగ్స్ లెంగ్త్ ఈస్ లెస్ దాన్ కంప్రెస్డ్ స్ట్రింగ్స్ లెంగ్త్, రిటర్న్ కంప్రెస్డ్ స్ట్రింగ్. ఎక్స్పాండ్ చేసిన తర్వాత కూడా కంప్రెస్ చేసిన ఫస్ట్ లో ఉన్న స్ట్రింగ్ కన్నా పెద్దది అవ్వట్లేదు అంటే ఫస్ట్ లో ఈ ఇన్పుట్ స్ట్రింగ్ రిటర్న్ చేయాలంటుంది. సో ఆ చెక్ ఎలా చేస్తాం, ఇక్కడ సింపుల్ ఇఫ్ పెట్టుకోవడం కదా, ఇఫ్ లెంగ్త్ ఆఫ్, లెంగ్త్ ఆఫ్, లెంగ్త్ ఆఫ్ ఫైనల్ స్ట్రింగ్, ఫైనల్ స్ట్రింగ్ ఈస్ లెస్ దాన్ లెంగ్త్ ఆఫ్, లెంగ్త్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్ అంతే. ఇన్పుట్ స్ట్రింగ్ అయితే ఏం చేయాలి, ప్రింట్ ఏం చేయాలి, ఫైనల్ స్ట్రింగ్, ఇన్పుట్ స్ట్రింగ్ చేయాలి. ఓకే, నా బేసిక్ పాయింట్ ఏంటంటే
ఫైనల్ గా నాకు ఏది పెద్దది ఉందో అదే ప్రింట్ అవ్వాలని. సో ఫైనల్ స్ట్రింగ్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత చిన్నదే ఉంది అనుకోండి, ఇప్పుడు ఎక్స్పాండ్ చేశాను ఫైనల్ అంటే ఎక్స్పాండ్ ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాండ్ చేసిన తర్వాత కూడా ఫైనల్ స్ట్రింగ్ అనేది ఇన్పుట్ స్ట్రింగ్ కన్నా తక్కువ సైజ్ ఉంటే నాకు ఫైనల్ స్ట్రింగ్ వద్దు, నాకు ఇన్పుట్ స్ట్రింగ్ కావాలి, ఇన్పుట్ స్ట్రింగ్ కావాలి, ఎల్స్ ప్రింట్ ఫైనల్ స్ట్రింగ్, అది కాకపోతే ఇంకా ఫైనల్ స్ట్రింగ్ ప్రింట్ ఆ కండిషన్ కాకపోతే అంతే కాదు. సో ఒకసారి రన్ చేద్దాం, బట్ మనకి రైట్ నౌ ఎక్స్పాండ్ చేసిన స్ట్రింగ్ అవుట్పుట్ కింద వస్తుంది ఎందుకంటే అదే ఆల్వేస్ పెద్దది కాబట్టి, ఎక్స్పాండ్ చేసిన స్ట్రింగ్ ఆల్వేస్ పెద్దది మనకి. ఒకసారి ఎక్స్పాండ్ చేసిన స్ట్రింగ్ ఆల్వేస్ పెద్దది కాకూడదు అంటే ఒకే ఒక ఓన్లీ కండిషన్ ఏంటంటే అన్ని వన్స్ ఉండాలి. అలా లేదులే అలా ఏం లేదులే చూద్దాం ఒకసారి ఏం చేస్తారంటే ఎం త్రీ పెట్టాను, ఏ జీరో బి జీరో అంతేనా, సో నాకు ఎం త్రీ టైమ్స్ వస్తుంది, ఏబీలు పోతాయి సో నాకు ఇప్పుడు నాకు ఇనిషియల్గా 1 2 3 4 5 6 ఉన్నాయి, సారీ ఇది వర్క్ అవ్వాలి కదా, ఇనిషియల్గా దీని లెంత్ 6 ఉంది, ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఏలు వీలు రెండు పోతాయి, ఎం త్రీ టైమ్స్ వస్తుంది, సో దాని యొక్క లెంత్ 3 ఉంటుంది, సో నాకు ఇన్పుట్ స్ట్రింగ్ రావాలి. సరే రన్ చేద్దాం, యా సో నాకు ఎం త్రీ రాల, అదే ఎమ్ త్రీ టైమ్స్ రాల, ఫస్ట్ డే వచ్చింది ఎందుకంటే అదే పెద్దది కాబట్టి. సో దిస్ కాల్డ్ యాస్ స్ట్రింగ్ ఎక్స్పాన్షన్, ఇది కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇప్పుడు రివర్స్ చేద్దాం, కాలేజ్ స్ట్రింగ్ ఎక్స్పాన్షన్ కదా, స్ట్రింగ్ ఎక్స్పాన్షన్ కంట్రోల్ సి ఏం చేస్తారు, స్ట్రింగ్ లో స్ట్రింగ్ కంప్రెషన్ కంప్రెషన్. సో ఇక్కడ ఏం చేయాలి, స్ట్రింగ్ కంప్రెషన్ చేస్తాం, స్ట్రింగ్ కంప్రెషన్ ఏమవుతుంది, ఇది ఇన్పుట్ అవుతుంది ఇది అవుట్పుట్ అవుతుంది అంతే కదా. సో ఇన్పుట్ మనకేమో ఇలా ఎక్స్పాండ్ స్ట్రింగ్ ఇస్తే అది ఫైనల్ నాకు కంప్రెస్ అవ్వాలి. ఇనిషియల్ గా నాకు కే త్రీ టైమ్స్ ఇచ్చాడు, ఎం టూ టైమ్స్ అని ఇచ్చాడు, ఓకే హెచ్ వన్ నాకు కే త్రీ ఎం టూ ఎల్ ఫైవ్ ఇలా ఇస్తే నాకు అది ఇలా కంప్రెస్ అయి రావాలి. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా అంతే, సేమ్ మళ్ళీ అంతే, ఇఫ్ కంప్రెస్డ్ స్ట్రింగ్ ఈస్ గ్రేటర్ దాన్, ఇఫ్ కంప్రెస్డ్ స్ట్రింగ్ గ్రేటర్ దాన్ అవడానికి ఛాన్స్ ఉందా, అవదు కదా, సో ఇంక దీనిలో మీనింగ్ లెస్. కంప్రెస్ చేసిన తర్వాత కంప్రెషన్ స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి, ఎలా చేస్తాం దీన్ని, ఎలా చేస్తాం, ఎలా చేస్తామండి, ఎలా చేయొచ్చు, లూప్ లో ఇన్ ఇండెక్స్ వరకు అని తీసుకోవడానికి ఉంటదా, అందులో ఫస్ట్ త్రీ క్యారెక్టర్స్ ఐ మీన్ లెంత్ ఆఫ్ ఫస్ట్ త్రీ లెంత్ ఆఫ్ ఫస్ట్ త్రీ కేస్ ని మనం
మనకి ఇన్పుట్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, త్రీ కేసు యా ఉన్నాయి, కేస్ యా టేకింగ్ జరగాలి అంటున్నారు కదా. యా సో నేనేమంటున్నానంటే లెంత్ 1, 2, 3 క్యారెక్టర్స్ అంటే 3 కేసే వస్తాయి కదా. అలా ఎలా చేస్తాం మనకి? నేను 4 కేసు ఇస్తే మనకి ఆ నంబర్ పోతుంది. ఓకే ఏం చేయొచ్చు నాకు బేసిక్గా? నాకేం కావాలి? కే వచ్చింది, కేఎఫ్ అకౌంట్ నాకు కే వచ్చింది, కేఎఫ్ అకౌంట్ కావాలి అంతే కదా. అవును. ఏం చేయొచ్చు మనకి? నా కే యొక్క కౌంట్ కావాలి అంటే నాకు నా స్ట్రింగ్ లో ఆ దాని యొక్క కౌంట్ ఎన్నిసార్లు వచ్చిందో తెలియాలంటే మనకు ఒక మెథడ్ ఉంది కౌంట్ అని, దాన్ని వాడుకోవచ్చు కదా. ఓకే వాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, నాకు అసలు కౌంట్ అన్న మెథడ్ చెప్పామనే గుర్తురావట్లేదు. సో స్ట్రింగ్స్ లో ఉన్నప్పుడు ఒకసారి జస్ట్ మెథడ్స్ అన్ని మైండ్ లో పెట్టుకోండి. స్ట్రింగ్స్ చేసినప్పుడు ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, వాటిని వాటిని ఎలా ఎలా వాడుకోవచ్చు అనేది ఆడుకోవడమే సింపుల్. ఏమే ఐడియా రావట్లేదు హర్షన్. సో యా, సో మనం ఫస్ట్ అయితే ఇన్పుట్ స్ట్రింగ్, ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటంటే ఫస్ట్ లో వాట్ ఈస్ అవర్ ఇన్పుట్ స్ట్రింగ్? ఇన్పుట్ స్ట్రింగ్ ఈస్ ఇది కంట్రోల్ సి, రైట్? ఇది మా ఇన్పుట్ స్ట్రింగ్. ఇప్పుడు మనకి ఏం కావాలి? అవుట్పుట్ స్ట్రింగ్ కావాలి. అవుట్పుట్ స్ట్రింగ్ అనేది ఏంటంటే అవుట్పుట్ స్ట్రింగ్ ఇనిషియల్ గా మనం ఎంటీ పెట్టాలి. ఇన్పుట్ స్ట్రింగ్ లో ఒక కే తీసేయండి హర్షం, ఇందాక జస్ట్ ర్యాండమ్ గా యాడ్ చేసాం. యా ఓకే, ఇప్పుడు నాకు ఇన్పుట్ స్ట్రింగ్ వచ్చింది, నాకు అవుట్పుట్ స్ట్రింగ్ ఇనిషియల్ గా ఫస్ట్ ఎంటీ స్పేస్ ఎంటీ పెట్టాను. ఏం చేయట్లే లోపల మీకు ఇప్పుడు క్లియర్ అయినా? ఒక్క స్క్రీన్ కొంచెం చిన్న చేశాను. యా ఇట్స్ క్లియర్ ఫర్ మీ హర్షం. ఓకే రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇప్పుడు నాకు ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది, అవుట్పుట్ స్ట్రింగ్ తీసుకున్నాను. సో ఫస్ట్ సింపుల్ ఏం లేదు, లూప్ చేయాలి అంతే. లూప్ అవుదాం ఫస్ట్ ఒకసారి అయితే. లూప్ ఫర్ ఐ ఇన్, ఫర్ ఐ ఇన్ ఇన్పుట్ స్ట్రింగ్ చేద్దాం. లూప్ అయితే ఒక ముందు కోడ్ గెలక ముందు మన లాజిక్ ఏంటి ఆలోచిద్దాం. నా లాజిక్ ఏంటంటే నేను లూప్ అవుతా, నేను లూప్ అవుతా. లూప్ అయ్యి నేను ఏం చేస్తానంటే లూప్ అయినప్పుడు నాకు ఇప్పుడు నాకు ఐలోకి ఏమొస్తుంది? కే వస్తుంది. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇన్పుట్ స్ట్రింగ్ ఆఫ్ ఐ అంటే లేదు లేదు సారీ, ఇన్పుట్ స్ట్రింగ్ ఆఫ్ ఐ అంటే మన ఇండెక్స్ ఇండెక్స్ చేయట్లేదు, అక్కడ నంబర్ బట్టి వెళ్ళట్లేదు. జస్ట్ డైరెక్ట్ మనకి క్యారెక్టర్ ఇన్పుట్ స్ట్రింగ్ అంటే రైట్ రైట్ క్యారెక్టర్స్ వచ్చేస్తాయి, ఐలోకి ఇండెక్స్ రాదు. సో మనకి ఇంకేమొస్తుంది? నాకు ఐ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు ఇన్పుట్ స్ట్రింగ్ డాట్ కౌంట్ ఆఫ్ ఐ అంటే నాకు ఏమొస్తుంది? దానికి కౌంట్ వస్తుంది కదా. హలో, మొత్తం ఆ స్ట్రింగ్ లో ఉన్నది కౌంట్ ఆఫ్ కే అని పెడితే ఆ కేఎల్ ఎన్ని ఉన్నాయో చెప్తుంది అంటారా? అంతే కదా, కేఎల్ ఎన్ని ఉన్నాయో చెప్పేస్తుంది. సో నాకు అది తెలిసిపోయింది కదా. నాకు ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫర్ లూప్ చేశాను, లూప్ చేసినప్పుడు నాకు ఐలోకి ఏమొస్తుంది? కే వస్తుంది, మళ్ళీ కే వస్తుంది, మళ్ళీ కే వస్తుంది, ఎం వస్తుంది, ఎం వస్తుంది, ఎల్ వస్తుంది, ఎల్ అలా వస్తుంది. నాకు ఫస్ట్ అయితే కే వస్తుంది కదా, ఆ కే తీసుకుంటాను. కే తీసుకొని ఈ కే అనేది ఈ ఇన్పుట్ స్ట్రింగ్ లో ఎన్నిసార్లు ఉంది అని అడుగుతాను, అది నాకు కౌంట్ చెప్తుంది, నాకు కౌంట్ చెప్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను? ఆ కౌంట్ని ఇప్పుడు నేను తీసుకున్న కేకి రెండు రెండు పక్క పక్కన కంకాట్ చేస్తా. సో కే త్రీ అని చేస్తా. కే త్రీ అని తీస్తాను, ఏం చేస్తాను? ఈ అవుట్పుట్ స్ట్రింగ్ యాడ్ చేస్తా, ఈ అవుట్పుట్ స్ట్రింగ్ కి యాడ్ చేస్తా. ఈ అవుట్పుట్ స్ట్రింగ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ లూప్ వెళ్తుంది, మళ్ళీ నాకు కే వస్తుంది, మళ్ళీ కే త్రీ అని వస్తుంది, మళ్ళీ కే త్రీ యాడ్ చేయనా. ఇప్పుడు మళ్ళీ నాకు కే త్రీ ఆ తర్వాత M2 L5 ఎలా వస్తుంది? అలా రాకూడదు. సో బేసిక్ ఏంటంటే మనం యాడ్ చేస్తాం, అవుట్పుట్ స్ట్రింగ్ యాడ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకో కే వస్తుంది తర్వాత, ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకో కే వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కేని కూడా మళ్ళీ మీరు కౌంట్ కనుక్కోండి, K3 అని వస్తుంది. ఈ K3ని అవుట్పుట్ లోకి అటాచ్ చేసే ముందు ఒకసారి జస్ట్ చెక్ చేయండి, ఆల్రెడీ K3 అవుట్పుట్ స్ట్రింగ్ లో ఉందా లేదా.
ఉంటే యాడ్ చేయమాక, లేకపోతే యాడ్ చేయి, అంతే సింపుల్. ఇప్పుడు ఆ పైథాన్ లో పి అనేది ఉందా లేదా ఎలా చెక్ చేస్తాం? హలో హలో, నాకు పైథాన్ లో పి అనేది ఉందా లేదా అనేది ఎలా చెక్ చేస్తాం? ఫైండ్ ఫైండ్ కాదు, మనకి మెంబర్షిప్ ఆపరేటర్ ఉంది ఇన్. యా ఫైండ్ అంటే మనకి, ఫైండ్ అంటే మనకి ఏమిస్తుంది అంటే ఆ లెటర్ ఆ క్యారెక్టర్ మన స్ట్రింగ్ లో ఎక్కడ ఉందో దానికి ఇండెక్స్ ఇస్తుంది. నాకు ఇండెక్స్ ఎక్కర్లా, అసలు ఉందలే చెప్పాలి చాలు నాకు, అసలు అది వాడు వాడు ఎక్కడున్నా నాకు అడ్రస్ వద్దు, వాడు అసలు ఆ ఇంట్లో ఉన్నాడా లేదా చాలు, వాడు నాకు వాడు నాకు ఆ ఇంట్లో ఉన్నాడా లేదా సరిపోదు. ఇప్పుడు పి ఇన్ పైథాన్ అని అంటే యా పి ఇన్ పైథాన్ యా ఉంది పైథాన్ లో పి, సో నాకు ట్రూ వస్తుంది, నాకు ట్రూ వస్తుంది. నా లాజిక్ ఏంటంటే ఇక నా పాయింట్ ఎలా ఎలా ఇక్కడ బొమ్మస్ రైట్. సో ఇప్పుడు నాకు ఏంటంటే నాకు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నాకు అవుట్పుట్ స్ట్రింగ్ ఎంటీ ఫస్ట్ కే అయితే వస్తుంది కదా, ఈ కే వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఈ కే అనే కౌంట్ నాకు ఇన్పుట్ స్ట్రింగ్ లో, ఇన్పుట్ స్ట్రింగ్ లో ఎన్నిసార్లు ఉంది అని అడుగుతా. ఎలా అడగాలి? కౌంట్ ఆఫ్ అని అడగాలి, కౌంట్ ఆఫ్ కే. ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్, ఇన్పుట్ స్ట్రింగ్ లోపల ఈ కే అనేది ఎన్నిసార్లు వచ్చిందో ఎలా అడగాలి? కౌంట్ ఆఫ్, కౌంట్ ఆఫ్ కే అని అడగాలి. ఈ కే అనేది నాకు ఐలోకి వస్తుంది కాబట్టి ఐ అడగండి, నాకేమేస్తుంది, నాకు కౌంట్ ఇస్తుంది 3 or 4 or 5 ఎన్నో సార్లు ఇస్తుంది. సో నాకు కే ఎన్నిసార్లు ఉంది? 3 times ఉంది, సో ఇది నాకు 3 ఇస్తుంది, నా కౌంట్ వచ్చింది. ఇప్పుడు కౌంట్ ఏం చేస్తాను, ఈ కౌంట్ ని కేకి నేను పక్క పక్కన పెడతా, పక్క పక్కన పెట్టాలి, అది ఎలా పెడదాం చూద్దాం. సో నాకు ఇలా పక్క పక్కన పెడతా కే 3 అని, ఈ కే 3 తీసుకెళ్ళి అవుట్పుట్ స్ట్రింగ్ యాడ్ చేస్తా. ఇప్పుడు నాకు అవుట్పుట్ స్ట్రింగ్ ఏముంది? కే 3 ఉంది. సరే అయిపోయింది, మళ్ళీ నాకు సెకండ్ టైం కే వస్తుంది, మళ్ళీ మళ్ళీ కే మళ్ళీ కౌంట్ ఎంత ఉందని అడుగుతా, నాకు మళ్ళీ 3 చెప్తుంది, మళ్ళీ కే 3 చేస్తా, మళ్ళీ కే 3 యాడ్ చేస్తే మళ్ళీ నాకు కే 3 పక్కన కే 3 వస్తుంది, రాకూడదు. సో ఈ కే 3ని యాడ్ చేసే ముందు అవుట్పుట్ స్ట్రింగ్ లోకి, అసలు అవుట్పుట్ స్ట్రింగ్ లో ఆల్రెడీ కే 3 ఉందా లేదా కనుక్కుంటా. అప్పుడు ఏమైంది? ఉంది అని అనుకో, యాడ్ చేయను, లేదు అంటేనే అప్పుడు యాడ్ చేస్తాను. ఈ కే 3 అనేది అవుట్పుట్ స్ట్రింగ్ లో ఉందా ఉందా లేదా ఎలా చెక్ చేయాలి? కే 3 ఇన్ ఆపరేటర్ ఇన్ అవుట్పుట్ స్ట్రింగ్. అప్పుడు నాకేమేస్తుంది ఇది, నాకేమేస్తుంది ఇది, ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. ఇప్పుడు నాకు ట్రూ అని ఇచ్చింది, యాడ్ చేయదు ఎందుకంటే ఉంది ఆల్రెడీ కే 3 ఇన్ అవుట్పుట్ స్ట్రింగ్ అంటే నా అవుట్పుట్ స్ట్రింగ్ అంటే నాకు ఉంది, ట్రూ వచ్చింది. సో ట్రూ వస్తే యాడ్ చేయదు, సో ఇది ఫాల్స్ వస్తేనే అప్పుడు లోపలికి వెళ్ళాలి. సో నాట్ ఇన్ అని పెట్టుకున్నావు, నాట్ ఇన్ అని పెట్టచ్చు, నాట్ ఇన్ అని పెడితే నాకు ఏమొస్తుంది? కే 3 నాట్ ఇన్ అయితేనే లోపలికి వెళ్ళి యాడ్ చేయాలి, ఇఫ్ కే 3 అయితే యాడ్ చేయి. సో ఇలా చేసిన లాజిక్ సుష్మార్ క్లియరా? Yes, sir. సో వన్స్ కే 3 రిపీట్ అయితే మనం మళ్ళీ లాజిక్ నాట్ ఇన్ అయితేనే కే 3 పెట్టాలి, ఆల్రెడీ కే 3 ఉంది అంటే మనం మళ్ళీ చేయొద్దు. రైట్, ఎగ్జాక్ట్లీ ఏందో కే వచ్చిన. సో అదేనా, అదేనా స్ట్రాటజీ చూద్దాం ఏమైందో. సో ఫస్ట్ నాకు ఐ అయితే వచ్చింది కదా, సరే ఇప్పుడు నాకు ఐ వచ్చింది, ఐలోకి ఏముంటుంది? ఫస్ట్ ఫస్ట్ కే ఉంటుంది అంతేనా? నాకు ఐలోకి అయితే కే ఉంటుంది. ఇప్పుడు ఆ కే అనేది ఆ ఇన్పుట్ స్ట్రింగ్ లో ఎన్నిసార్లు ఉందో కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? ఇన్పుట్ స్ట్రింగ్ డాట్ కౌంట్ కౌంట్ ఆఫ్ ఐ, కౌంట్ ఆఫ్ ఐ. ఓకే, ఐ ఫేస్ నథింగ్ బట్ ఇండెక్స్, ఫేస్ నథింగ్ బట్ ఐ లో ప్రస్తుతానికి కే ఉంది. సో నాకు కౌంట్ ఆఫ్ కే, నాకు ఎప్పుడు కౌంట్ ఇస్తుంది? మన కౌంట్ ఎలా ఇస్తుంది?
కౌంట్ 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 రెఫరెన్స్ కౌంట్ 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 ఇంటీజర్ ఇస్తుంది అది. సర్లేండి, ఇది కొంచెం ఓవర్ విల్వింగ్ వద్దులేము. కౌంట్ మనకి ఇంటీజర్ ఇస్తుంది, అంటే ఆ నంబర్ నాకు ఇంటీజర్ లాగా ఇస్తుంది. నేను ఇప్పుడు ఈ కే త్రీ కేనే త్రీని కలపాలి, అంటే నాకు ఇప్పుడు కే నేను ఇప్పుడు స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ అంటే నాకు ఎర్రర్ వస్తుంది. అంటే కే ప్లస్ త్రీ అని అంటే కే ఏమో స్ట్రింగ్, త్రీ ఏమో నంబర్ నంబర్ దాన్ని మీరు స్ట్రింగ్ మార్చేస్తే అయిపోయింది కదా త్రీని. సరిపోద్ది. ఇప్పుడు దీని మొత్తాన్ని స్ట్రింగ్ కింద మార్చాలంటే ఏం చేయాలి? ఎస్టిఆర్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్, ఎస్టిఆర్ ఆఫ్ అని పెట్టాలి. నాకు స్ట్రింగ్ కింద మారిపోయింది. ఇది స్ట్రింగ్ ఏం చేయాలి? ఇప్పుడు నేను ఈ ఐలోకి యాడ్ చేయాలి. ఐ అంటే కే ఉంది, సో కే ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ ఈ నంబర్ అంటే సో కే త్రీ అని వస్తుంది నాకు. ఇప్పుడు నాకు ఇక్కడ కే త్రీ వచ్చింది. ఈ కే త్రీని ఎవరికి యాడ్ చేయాలి? అవుట్పుట్ స్ట్రింగ్ యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం అవుట్పుట్ స్ట్రింగ్ కి. అవుట్పుట్ స్ట్రింగ్ ఇస్ ఈక్వల్ టు అవుట్పుట్ స్ట్రింగ్ ప్లస్ ఇది యాడ్ చేసా, యాడ్ చేశాను. సో యాడ్ యాడ్ చేయకముందు ఏం ఏం చేయాలని చెప్పాను? చెక్ చేయాలి. రైట్. సో యాడ్ చేయకముందు సో ప్రస్తుతానికి ఏం చేద్దాం అంటే దీని మొత్తాన్ని ఏం చేద్దాం అంటే టెంప్ అని ఒక వేరియబుల్ లో పెట్టుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ కే త్రీని టెంప్ అని వేరియబుల్ లో పెట్టుకుంటున్నాను. ఈ టెంప్ ని అవుట్పుట్ స్ట్రింగ్ లోకి యాడ్ చేయాలి అనే ముందు ముందు ఏం చేయాలంటే ఇఫ్ టెంప్ నాట్ ఇన్ నాట్ ఇన్ అవుట్పుట్ స్ట్రింగ్ అయితేనే ఈ అవుట్పుట్ స్ట్రింగ్ లోకి అవుట్పుట్ స్ట్రింగ్ లోకి టెంప్ ని యాడ్ చేయాలి. క్లియర్ అయ్యలేనా? అయిపోయింది అయిపోయింది. ప్రింట్ ప్రింట్ అవుట్పుట్ స్ట్రింగ్ చూద్దాం ఏమైందో. Yes, K3 MP5. Okay. చాలా సింపుల్, ఏముండదు ఇవన్నీ ప్రోగ్రామ్స్. బాగుంటాయి, ఈజీ. జస్ట్ జస్ట్ అలా కూర్చొని థింక్ చేస్తే అయిపోతుంది. సో యా స్ట్రింగ్ కంపర్ స్ట్రింగ్ కంప్రెషన్ అవ్వాలి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు K3 M2 L5 తర్వాత మళ్ళీ నేను K3 టైమ్స్ ఇచ్చాను. అప్పుడు నాకు ఏం రావాలి? K3 M2 L5 K6 రావాలి. K3 అంట. సో మనకి ఏమొస్తుంది? K6 అని వస్తుంది. బట్ నాకు అలా కాదు రావాల్సింది. నాకు K3 M2 L5 మళ్ళీ కే ఎన్ని సార్లు ఉంటే అన్ని సార్లు. ఒకవేళ K4 టైమ్స్ ఉంటే K4 అని రావాలి. ఇలా కావాలి. ఇలా అచీవ్ చేయాలంటే మన లాజిక్ పనికి, మన ఇప్పుడు రాసిన లాజిక్ పనికి రాదు. నాకు ఇలా ఇది రాదు అవుట్పుట్. నాకు మన రాసిన లాజిక్ రన్ చేస్తే మనకి ఏమొస్తుంది? మనం రన్ చేస్తే కే కే ఓకే. ఇక్కడ ఇక్కడ చేంజ్ చేయలేదు కదా. సో K7 వచ్చేస్తుంది డైరెక్ట్ గా. నాకు అలా వద్దు, నాకు అలా ఉండకూడదు. అప్పుడు మనం K3 రిపీట్ అవ్వకపోతే అని రాసుకోవచ్చా? K3 అవ్వకపోతే రైట్ రైట్. లాస్ట్ లో K4 వస్తుంది. సో K4 ఇస్ నాట్ మనం ఏం చెక్ చేస్తున్నాం వైట్ వన్ జెడ్ అండి. అసలు మీకు K3 రాదు ఫస్ట్ లో. మీకు ఫస్ట్ K చెక్ చేస్తుంది. K చెక్ చేసినప్పుడు K7 వచ్చేసి K7 యాడ్ అయిపోతుంది ఫస్ట్ లోనే. అసలు మీకు K3 రాదు. యా ఫస్ట్ కి ఆల్ టుగెదర్ 7 లోకి వెళ్ళిపోతుంది. ఆల్ టుగెదర్ 7 లోకి వెళ్తుంది. ఏం చేయొచ్చు అప్పుడు? కెన్ వి డివైడ్ ఇన్పుట్ స్ట్రింగ్ ఇంటూ 2 పార్ట్స్ అండ్ దెన్ యాడ్? ఓకే కరెక్ట్. మీరు చెప్పినట్టు దీన్ని ముక్కలు ముక్కలు చేయొచ్చు. మరి ముక్కలు ముక్కలు చేసినప్పుడు నాకు నాకు గ్యారంటీ ఏంటి? ఈ ముక్క చేశాను, ఇలా ఇలా ముక్క చేశారు, ఈ ముక్క చేసినప్పుడు నాకు ఇలా ఉంటాయి? మన గ్యారంటీ ఇవ్వలేము. ఇప్పుడు నాకు ఇక్కడ కేకే ఉంది, ఎలా ఎలా ముక్కలు చేస్తారు? నాకు కేకే ఉంది, దీని లోపల MM ఉంది, నాకు M2 టైమ్స్ వచ్చింది, కేలు వచ్చాయి, నాకు ఎల్లులో వచ్చాయి. దీన్ని బేస్ చేసుకుని మనం ముక్క చేస్తాం. అదే చిక్కు వచ్చి పడింది.
ఎలాగో 1 మినిట్ ఉంది, 1 మినిట్ లోపల వీడియో కట్ అయిపోద్ది, మీకు మళ్ళీ లింక్ పంపిస్తాను. అప్పట్లోపు గుర్తించేయండి. 40 మినిట్స్ టైం అయిపోద్ది జూమ్, ఇప్పుడు కట్ అయిపోద్ది 30 సెకండ్స్ లో. మళ్ళీ మీకు కొత్త లింక్ పంపిస్తాను. చేయమని లోపు.